తెలంగాణలో కాంగ్రెస్ 3 పార్లమెంట్ స్థానాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. అభ్యర్థుల ఎంపికపై చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం సీటుపై తర్జన భర్జన జరుగుతోంది. ఈ టికెట్ కోసం భట్టి, పొంగులేటి వర్గీయుల మధ్య పోటీ నెలకొంది. హైదరాబాద్ సీటు కోసం డీసీసీ అధ్యక్షుడు సమీరుల్లా ఖాన్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అటు కరీంనగర్ అభ్యర్థి ఎవరన్న దానిపైన సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ 3 పార్లమెంట్ స్థానాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. అభ్యర్థుల ఎంపికపై చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం సీటుపై తర్జన భర్జన జరుగుతోంది. ఈ టికెట్ కోసం భట్టి, పొంగులేటి వర్గీయుల మధ్య పోటీ నెలకొంది. హైదరాబాద్ సీటు కోసం డీసీసీ అధ్యక్షుడు సమీరుల్లా ఖాన్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అటు కరీంనగర్ అభ్యర్థి ఎవరన్న దానిపైన సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ 3 పార్లమెంట్ స్థానాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. అభ్యర్థుల ఎంపికపై చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం సీటుపై తర్జన భర్జన జరుగుతోంది. ఈ టికెట్ కోసం భట్టి, ఇటు పొంగులేటి వర్గీయుల మధ్య పోటీ నెలకొంది. ఇక హైదరాబాద్ సీటు కోసం డీసీసీ అధ్యక్షుడు సమీరుల్లా ఖాన్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అటు కరీంనగర్ అభ్యర్థి ఎవరన్న దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ 3 పార్లమెంట్ స్థానాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారీ లైవ్ ద్వారా అందిస్తారు. చారీ, ఇంకా హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. ఏంటి, ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక
కాంగ్రెస్ అధిష్టానం ఇంకా 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికీ ఆ కసరత్ అంతా కూడా పూర్తయింది. ఏ నియోజకవర్గంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానికి సంబంధించి సిఈసిలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా 2-3 పర్యాయాలుగా సంప్రదింపులు జరిగాయి. ఇక 1-2 రోజుల్లో అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించారు. 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, అలాగే కరీంనగర్, హైదరాబాద్, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి కసరత్ అయితే పూర్తయింది. అధికారికంగా ప్రకటించడమే కాస్త సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే అది పెద్దగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా ఏ పార్టీలు కూడా పెద్దగా సీరియస్ గా అటెంప్ట్ చేయవు కాబట్టి అక్కడ 2-3 పేర్లు తెరమీదికి వచ్చాయి. ప్రస్తుతం అక్కడ హైదరాబాద్ డిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి సమీరుల్లాని అక్కడ అభ్యర్థిగా పెట్టాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక కరీంనగర్, అలాగే ఖమ్మం 2 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి పోటీ అయితే కనపడుతుంది. ఆ నేపథ్యంలోనే నాయకులందరినీ మెప్పించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాల కూర్పు కూడా అధిష్టానం చూస్తుంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే అక్కడ ప్రవీణ్ రెడ్డి, అలాగే వెలిశాల రాజేందర్, తీన్మార్ మల్లన్న, ఈ 3 పేర్లు పార్టీ పరిశీలిస్తుంది. అయితే వెలమ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటివరకు పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు కాబట్టి ఆ సామాజిక వర్గానికి కరీంనగర్ సీటు ఇస్తే బాగుంటుంది అనేటువంటి సూచన కూడా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో వెలమ డామినేషన్ కొంత ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలనేటువంటి సూచన కూడా చేశారు. కానీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికే టికెట్ను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇద్దరు వెలమలు బీఆర్ఎస్ బీజేపీ నుంచి బీసీ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత పోలరైజేషన్కి సంబంధించినటువంటి చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో పార్టీ ఆలోచన చేసినట్టు కనబడుతుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం పార్లమెంటు సీటుకి తీవ్రమైనటువంటి పోటీ ఉంది. అక్కడ ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి కూడా ఈ టికెట్ని ఆశించారు. బట్టి కూడా సీరియస్ గానే ఈ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అదే జిల్లాకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుటుంబంలో ఉన్నటువంటి సోదరుడు, అలాగే వియంకుడికి సంబంధించినటువంటి పేరు కూడా తెరమీదికి వస్తుంది. ఇద్దరిలో ఎవరికైనా సరే టికెట్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన అధిష్టానం మీద ఒత్తిడి పెంచుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మద్దతు కూడా కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొన్నటి వరకు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు కూడా తన టికెట్ కోసము ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన టికెట్ రేస్ నుంచి వెనక్కి తగ్గారు. ప్రస్తుతం బట్టి విక్రమార్క వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా కొనసాగుతుంది. ఇక అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి విషయం ఇలా ఉంటే మరి కాసేపట్లో పార్లమెంట్లో ఎట్లాగైనా సరే మెజారిటీ సీట్లు సాధించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే సీఎం సమీక్షలు చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య కొంత గ్యాప్ అయితే కొనసాగుతూ వచ్చింది. పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి టికెట్ కూడా రాజగోపాల్ రెడ్డి సతీమణి కోసం ఆశించారు. ప్రస్తుతం ఈ అన్నిటి నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి టికెట్ ని అధిష్టానం ప్రకటించింది. ప్రస్తుతం ఈ భువనగిరి సీటు గెలుచుకోవడానికి నాయకులందరినీ కూడా సమావేశం పరుస్తున్నారు. భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతల్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగించింది పార్టీ. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే భువనగిరి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రాజగోపాల్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం ఇక్కడికి చేరుకోబోతున్నారు. భువనగిరి పార్లమెంట్ లో అనుసరించాల్సినటువంటి రాజకీయ ఎత్తుగడ ఏంటి, ప్రచారం ఎలా ఉండాలి, ఏ అంశాలను తెరమీదికి తీసుకురావాలనేటువంటి అంశాలన్నింటి మీద కూడా సమీక్ష చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి నివాసం దగ్గర పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం వచ్చిన తర్వాత సమీక్ష ప్రారంభం కాబోతుంది. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరగబోతుంది. భువనగిరి పార్లమెంట్ లో అనుసరించాల్సినటువంటి వ్యూహము, ఎత్తుగడ, ఇలాంటి అంశాలు, దీంతో పాటుగా నల్గొండ అటు భువనగిరి 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. కాబట్టి ఈ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో గెలవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. 2 జిల్లాలకు సంబంధించి భారీ బహిరంగ సభలను కూడా నిర్వహించేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఈరోజు మరి కాసేపట్లో రాజగోపాల్ రెడ్డి నివాసంలో జరిగేటువంటి సమావేశంలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సభలు సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ చారీ.